మబ్బులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. ఆకాశంలో సూర్యుణ్ణి అడ్డుకోవడం ఎవ్వడి వల్ల కాదు. మన జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్కి సూర్యుడిలాంటోడు. పదవి ఉన్నా లేకపోయినా ప్రకాశిస్తూనే ఉంటాడు, ప్రజలకు వెలుగునిస్తూనే ఉంటాడు. జూపల్లి కృష్ణారావు మంచికి మర్యాదకి పెట్టింది పేరు. మంచి మనసు గల పెద్ద రైతు రత్నమ్మ శేషగిరిరావింట పుట్టిన జూపల్లి కృష్ణారావులో ప్రశ్నించే తత్వం, పోరాడే గుణం, స్వాభిమానం వంటి లక్షణాలు అనువనువునా తన జీవన ప్రయాణంలో మనకు కనిపిస్తాయి. శ్రీశైలం రైటర్స్లో కొల్లాపూర్ పోస్టింగ్ వచ్చింది టైపిస్ట్. అక్కడ టైపిస్ట్ పనిచేసినప్పుడు ఆ రోజుల్లో ఒక స్పెషల్ కలెక్టర్, ఆ స్పెషల్ కలెక్టరు ఒక రోజున నైట్ 7:30 నేను టైపింగ్ చేస్తూ ఉంటే 7:30 కిందకు వచ్చి అతనికి వ్యక్తిగతమైన అవసరం పని చెప్పిండు. క్వార్టర్ బాటిల్ ఇమ్మను. నాకు కోపం వచ్చి, యూ యూజ్లెస్ ఫెలో, ఐఎమ్ గవర్నమెంట్ ఎంప్లాయీ, నాట్ యువర్ యువర్ సర్వెంట్ అనేసి కుర్చీ నెట్టేస్తే అతను పైకి వెళ్ళిపోయాడు భయపడి. ఆ తదనంతరం వితిన్ 15 డేస్లో ట్రాన్స్ఫర్ చేసింది. 1999 సంవత్సరంలో కొల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పిలుపు మేరకు నియోజకవర్గ రాజకీయాలకు వచ్చి తన తొలి ప్రయత్నంలో ప్రజల అభిమానం చూరగొని విజయం సాధించారు. జూపల్లి కృష్ణారావు గారు ఎమ్మెల్యే అయ్యే నాటికి త్రాగునీరు లేదు, సాగునీరు లేదు. కొల్లాపూర్కు ఆడబిడ్డని ఇవ్వాలంటే, ఇవ్వని ఇవ్వాలంటే, సంబంధం చేయాలంటే కొల్లాపూర్ వచ్చేవాళ్ళు. అంటే తాగడం నీళ్ళు ఇక్కడి నుంచో మోసుకురావాల్సి వస్తుంది. కాళ్ళకు నారిపూలు అవుతుంది. అసలు వాటర్ అంటే వాటర్ అంత దుర్భరగా పరిస్థితి. ఫలితంగా ప్రజలు జీవనోపాధి లేక సుదీర్ఘ ప్రాంతాలకు పొట్టచేత పట్టుకొని పోతున్న వలసలు, తీవ్రమైన కరువు, ఆకలి చావులు, మనసు చలించే పరిస్థితులు. ఆ కరువు పరిస్థితులు అధిగమించడానికి శిలా పలకంకే పరిమితమైన కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టును ప్రతి సెంటు గుంట కృష్ణన్న కరణ పంట అనే జూపల్లి నినాదంతో ముందుకు కదిలి, నేను ఈ కృష్ణానది నీళ్లు బిందెతో నీళ్లు ఉంచుకొని భుజం పైన పెట్టుకుని హైదరాబాద్ దాకా పాదయాత్ర చేస్తాను. అంటే జిల్లాలో ఉన్న ప్రతి నియోజకవర్గం నుంచి ఆనాడు కాంగ్రెస్ నాయకులు ఎవరి నియోజకవర్గం నుంచి బయలుదేరి హైదరాబాద్కు వస్తాము. ఆ వస్తున్నటువంటి మార్గ మధ్యలో ఆర్ఎస్ఏసీకి జైల్లో పెట్టింది. జైలు ఉన్నప్పుడు నేను ఉపవాసం ఉన్నాను. కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేయించి మన పొలాలను తడిపి పచ్చని పంటలకు పొరుడు పోసిన ఈ తరం భగీరథుడు జూపల్లి. సాగునీటి రంగంలో కోనసీమగా మారిందంటే అది జూపల్లి కృష్ణారావు గారి యొక్క ఎఫెక్ట్ అని ఆ ప్రాంతంలో చెట్టు పుట్టని ఎవరిని అడిగినా చెప్తారు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తక్షణమే నేను వితిన్ 15 డేస్ లేకుండా ఎమ్మెల్యే అయిన తర్వాత రెండోసారి పంజగుట్టలో ఉన్నటువంటి జలసౌధ ఇరిగేషన్ ఆఫీస్ పోయి ఎక్కడ దాకా వచ్చింది మా కలగుర్తి పెట్టి అడిగినా. సార్ టెండర్ పిలిచినామన్నారు. అది చూస్తే కొల్లాపూర్ 30,000 ఎకరాలు ఉంది, మిగతా నెలకి 90-76 ఉంది. ఆ పేపర్స్ వాస్తవంగా అక్కడే చింపేసింది. ఎట్లా చేస్తారు? కొల్లాపూర్ నియోజకవర్గ గ్రామాలు మొత్తం శ్రీశైలం మునిగిపోయినాయి. ఇలా కలగుర్తి ప్రాజెక్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇట్లా అన్యాయం ఎట్లా చేస్తారు? ఈ రోజులో అది కాంగ్రెస్ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం కాదు. ఇది మేము సహించం, 100% మార్చాలన్నా అనేసి అధికారం కూర్చోబెట్టి మీటింగ్ పెట్టి మాట్లాడినప్పుడు, సో ఈ 30+ లక్షలు ఆల్మోస్ట్ సుమారుగా అప్రాక్సిమేట్గా 130,000 ఎకరాలు. అందుకని ఈరోజు కొల్లాపూర్ నియోజకవర్గంలో కొల్లాపూరు, పెద్ద కొత్తపల్లి, కోడేరు, పాన్గల్, అట్లాగే పార్ట్ ఆఫ్ పీపనగడ్లు కూడా ఇలా పుష్కలంగా నీళ్ళు వస్తున్నాయంటే ఆ రోజు తీసుకున్నటువంటి ఆ నిర్ణయం కారణంగా ఇలా తాలూకా శశశామ అనేది ఒకప్పుడు కోన్ పుస్తాయి కొల్లాపూర్, ఇలా కొల్లాపూర్ కోయిందూరుగా తయారైంది. సాగునీటి కోసం మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, బీమా మరియు జూరాల ప్రాజెక్టుల నుంచి కొల్లాపూర్ నియోజకవర్గంలో 150,000 ఎకరాలకు సాగునీటిని సాధించి పెట్టారు. నాడు అధికారంలో ఉన్న ఎగువ ప్రాంత నాయకులు కేఎల్ఐ ప్రాజెక్టు నీటిని కొల్లాపూర్ నియోజకవర్గానికి కేవలం 30,000 ఎకరాల సాగునీటిని కేటాయిస్తే మా నుంచి నీళ్లు తీసుకుపోతూ మాకే అన్యాయం చేస్తారని ప్రశ్నించి చెలో అసెంబ్లీ పాదయాత్ర చేపట్టి కేఎల్ఏ ప్రాజెక్టులు అదనంగా 100,000 ఎకరాలకు సాగునీటిని సాధించి పెట్టిన ఘనత మన జూపల్లిది. దాని ఫలితంగా నేడు 150,000 ఎకరాలకు సాగునీరు అందుతోంది. వివిధ కారణాలతో నిర్లక్ష్యం కాబడిన చిన్నమరూరు ఎత్తిపోతలకు తన సొంత ఖర్చులతో 100,000 రూపాయలు ప్రతి సంవత్సరం వెచ్చించి
పది సంవత్సరాలు మోటార్లను నడిపించి నీళ్లు అందించిన చరిత్ర జూపల్లిది. ఉమ్మడి వీపనగండ్ల మండలం సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించడం కోసం సింగోటం గోపాల్ దిన్నే లింక్ కెనాలను సాధించి పెట్టింది జూపల్లి. రైతు బాగు కోసం, మన ప్రాంత ప్రజల ప్రయోజనం కోసం ఎంతటి త్యాగాలకైనా సిద్ధపడ్డాడు. కానీ అమ్ముడు పోలేదు, ప్రజల నమ్మకాన్ని సొమ్ము చేసుకోలేదు. అంటే మొదటిసారి నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు స్టేజ్ పైన మాట్లాడినప్పుడు పక్కన ఉన్న కార్యకర్తలు వచ్చి నా చెవులు చెప్పేవాళ్ళు, సార్ ఈ ఊరికి ఇందిస్తామని చెప్పండి, ఈ ఊరికి కలిస్తామని చెప్పండి, ఊరికి చూస్తామని చెప్పండి. నేను మైక్లో మాట్లాడుతూ అదే చెప్పినాను, నేను హామీలు ఇవ్వను, కాకపోతే ఒక హామీ ఇస్తాను చెప్పని అన్నాడు. నేను చిత్తశుద్ధితో పనిచేస్తే నిజాయితీ వ్యక్తం చేస్తాను, నా చేతనే ఇంత చేస్తా, నా చేతులను ఏదైనా చేస్తా చెప్పాను అని చెప్తూ ఒక నినాదం ఇచ్చాను. చాలా నీట్ పర్సన్ కృష్ణారావు, చాలా మనిషి మనిషి. ఏదన్నా ఉంటే అయితదంటే అయితది, కాదంటే కాదు. కరెంటు ఉద్యమం, తెలంగాణ రైతుల కరెంటు బాధల గురించి ప్రశ్నించినందుకు నాటి ప్రభుత్వం అరెస్టు చేసి జైల్లో పంపడంతో సంవత్సరాలుగా రైతాంగం కరెంటు బిల్లులు కట్టలేకపోతే వాళ్లకు సంబంధించిన మోటార్లు స్టార్టర్లు తీసుకెళ్తే ఇదేమిటయ్యా మోటార్లు స్టార్టర్లు తీసుకెళ్తున్నారని చెప్పి మా శాసనసభ్యుడు ఆ రోజు అక్కడ కూర్చున్న శాసనసభ్యుడు నిలదీస్తే, నిలదీసిన శాసనసభ్యుడు కృష్ణారావు గారు ఇప్పుడు కేసులు పెడితే వారం రోజులు జైల్లో ఉన్నాడని అధ్యక్ష రావు మా శాసనసభ్యుడు. వచ్చింది నా ఇంటి కొరకు రాలే, నా రైతుల కొరకు వచ్చిన, మా పాలపూర్ జిల్లా రైతుల కొరకు వచ్చిన, మా జిల్లా ప్రజల కొరకు వచ్చిన. 15 రోజులు జైలు జీవితం గడిపి రైతుల కరెంటు బకాయిల రద్దుకై పోరాడిన ఫలితమే దివంగత వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే 1200 కోట్ల రూపాయల రైతుల కరెంటు బకాయిలను రద్దు చేయబడి ఉచిత కరెంటు పథకానికి నాంది పలికింది. రాష్ట్రంలో ఈనాడు రైతాంగానికి ఫ్రీ కరెంట్ వస్తుంది, అది నాంది 2002 ఉద్యమ నాంది. అది ఈ రోజున ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం మేమని మాట్లాడతాం. ఫ్రీ కరెంట్ అనేది భారతదేశంలోనే మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది, అప్పుడు దాకా ఎక్కడ ఫ్రీ కరెంట్ లేదు. మలిదశ తెలంగాణ ఉద్యమం ఎందరో తల్లులకు కడుపు కోత మిగిల్చింది. వందలాది మంది యువకులు ఆత్మ బలిదానం జూపల్లి గారిని కలిచివేసింది. నాకెందుకు ఈ పదవి, ప్రజలిచ్చిన పదవి ప్రజల కోసమే అని తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఢిల్లీ పార్లమెంటును కదిలించాడు జూపల్లి. ఏ విధంగానైతే సీమాంధ్రులు రాజీనామాలతో అడ్డుకున్నారో అంతకంటే రెట్టింపు పోరాటం చేయాల్సిన అవసరం ఉంది, అంతకంటే రెట్టింపు త్యాగాలు చేయాల్సిన అవసరం ఉంది. ఆ త్యాగాలు పోరాటాలు చేయని కారణంగానే 1.5 సంవత్సరాల కాలం నుంచి తెలంగాణ అంశం పెండింగ్ లో ఉంది. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు తెలంగాణ 54 కోట్ల ప్రజానిక ఆశలు ఆంక్షలు, తెలంగాణ 600 బిడ్డల ప్రాణత్యాగాలు ఆశయాలు ఆకాంక్ష నెరవేరాలంటే ప్రజలను సంఘటితం చేయాలా, మనం ప్రజాప్రతినిధులు రాజీనామా అస్త్రం ప్రయోగించాల్సిందే, ఉద్యమాలు చేయాల్సిందే. నేను సైతం తెలంగాణ కోసమంటూ పాదయాత్రలో పాలమూరు జిల్లాను పోరుబాట పట్టించాడు. మంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నీకేం కావాలో కోరుకో అని బేరం పెడితే 1000 కోట్లిచ్చినా కూడా నన్ను కొనలేవు అని. నాకు ఆత్మగౌరవం లేదా, నాకు ఆత్మాభిమానం లేదా, మీరక చిల్లర రాజకీయాలు చేస్తుంది కాదు. ఏ రోజు నేను ఒంగు దండాలు పెట్టలే, నేను 5 సార్లు ముఖ్యమంత్రుల దగ్గర మంత్రికి ప్రమాణ స్వీకారం చేసిన గవర్నర్ ఎదురుగా. ఏ రోజు సక్క 90 డిగ్రీ సక్కర్ లేవడం దండం పెట్టి తప్ప నేను ఎప్పుడు పాదనమస్కారం చేయలేదు, మంచి కాదు, నేను తప్పు చేయని బెదిరను. నా తెలంగాణ కోసం ఎంతటి త్యాగాలకైనా నేను సిద్ధమని ఉస్మానియా విద్యార్థులకు ఇచ్చిన మాట ప్రకారం తన మంత్రి పదవిని గడ్డిపోసలా విసిరేస్తున్నాడు. మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు, మేము పోరాటం చేస్తామని మాట ఇచ్చి ఆ మాట పైన నిలిచిన నేత జూపల్లి. నన్ను వారించే ప్రయత్నం చేస్తే ఈ పదవులు అనేది మా తాత ముత్తాతల ఆస్తి కదా, జాగీర్ గారు, ఇది ప్రజల ఆస్తి, ప్రజలకు కష్టం వచ్చినప్పుడే ఈ పదవులు పనికిరావాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రజానికి తెలంగాణ రాష్ట్రం కావాలనేటువంటి ఆకాంక్ష ఒక పెద్ద సమస్య వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ తెలంగాణ ఉద్యమం ఆరిపోవద్దనే ఉద్దేశంతో ఆనాడు మేము విద్యార్థులు కూడా చెప్పిన అందరు చెప్పారు, మేము చెప్పాం. ఆ ఆత్మహత్యల పరంపర ఆపడం కోసం ఆనాడు నేను మంత్రి పదవికి ఎమ్మెల్యేకు రాజీనామా చేసి జిల్లా మొత్తం పాదయాత్ర చేసినాం. జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యేగా గెలిచిన నాటికి నియోజకవర్గాన్ని
కొల్లాపూర్ కోనుపూస్తా అన్న నానుడితో హేళనకు గురి కాబడుతున్న రోజు. తాగడానికి తాగునీరు లేదు, గ్రామాలకు రోడ్లు లేవు, ఉపాధి లేదు, విద్య వైద్య సౌకర్యాలు లేవు. జూపల్లి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇంటింటికీ కుళాయి నీళ్లు, ప్రతి గ్రామానికి 100 కోట్లతో బీటీ రోడ్లు, ప్రతి పల్లెలో సీసీ రోడ్లు వేయించి కనీస మౌలిక సదుపాయాలకు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత కొల్లాపూర్లో ఆర్టీసీ బస్ డిపో తీసుకువచ్చి ప్రతి ఊరికి బస్సు నడిపించిన చరిత్ర మన జూపల్లిది. జూపల్లి వచ్చే నాటికి ఇంటర్ విద్య మినహా ఏ ఉన్నత విద్య అవకాశాలు లేని పరిస్థితి. కొల్హాపూర్ నియోజకవర్గ విద్యార్థుల ఉన్నతి కోసం ప్రతి మండలానికి ఒక ఇంటర్ కాలేజ్, మహిళా డిగ్రీ కాలేజ్, యూనివర్సిటీ స్థాయిలో పీజీ కాలేజ్ ఏర్పాటు చేయించారు. యువతలో క్రీడలను ప్రోత్సహించుట కొరకు అన్యాయక్రాంతమైన భూమిని విడిపించి కొల్లాపూర్లో మినీ స్టేడియం ఏర్పాటు చేశారు. సొంత ఖర్చులతో కంప్యూటర్ విద్య, కుట్టుమిషన్, అల్లికల్ లాంటి ఉపాధి అవకాశాలు పెంపొందించే కార్యక్రమాలను రత్నగిరి ఫౌండేషన్ ద్వారా నిర్వహించారు. వీపనగండ్ల మండల కేంద్రంలో 7 కోట్ల రూపాయలతో 30 పడకల ఆసుపత్రి, కొల్లాపూర్లో 50 మరియు 100 పడకల ఆసుపత్రిని నిజూరు చేయించారు. ప్రజలకు పరిపాలన సౌలభ్యం కోసం పెంటవెల్లి, చిన్నంబాయి మండలాలు ఏర్పాటు చేశారు. 26 కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేశారు. 30 కోట్లతో పెద్ద కొత్తపల్లికి రూర్బన్ స్కీమ్ తీసుకువచ్చారు. సింగోటం, సోమశిల లాంటి దర్శనీయ స్థలాలలో టూరిజంతో ఎంతో అభివృద్ధి చేశారు. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ రోడ్లను వేయించారు. మామిడి తోటలను ప్రోత్సహించారు. ఈనాడు కనిపిస్తున్న ప్రతి అభివృద్ధి వెనక జూపల్లి గారి కృషి ఉంది. జూపల్లి కృష్ణారావు గారు మంజూరు చేసిన అభివృద్ధి పనులను మరుగున పెంచారు. ఇక్కడే ఒక్కడ జూపల్లి ఒక్కడే సూపర్ పర్మాలు చేసిన ఒకరికి అన్యాయం చేయలేదు, ఓని మోసం చేయలేదు, ఓని గుంజుకోలేదు. అంత నెంబర్ ఓని ఎందుకంటే కొట్లాడకండి, పీకులాడకండి, అన్యాయం చేయొద్దు, వద్దు ఓరి కాదే అని అటువంటి పని చేసిండు సార్. మంచి సూపర్ చేసిండు, అభివృద్ధి కూడా సూపర్ అభివృద్ధి చేసిండు. సీసీ రోడ్లు అనుకోండి, ఏమనుకోండి, అన్ని అభివృద్ధి చేసిండు ఆయన. ఇష్టం పనులు చేసిండు సార్ ఆయన. ఎందుకంటే ఆయన మనం మంచి చేసిందని మంచి చేసిందని అలా ఎవరు కూడా అటువంటి పని ఎవరు చేయలేదు సార్. అది అంత మంచి చేసిండు అంటే ఆయన పుణ్యమే ఇదంతా. జూపల్లి కృష్ణారావు పుణ్యమే. చిన్నంబాయి డెవలప్మెంట్ కావడం, చిన్నంబాయి డెవలప్మెంట్ కావడం అంటే తర్వాత ఇక్కడ ఫస్ట్ రత్నగిరి కాలనీ వేయడము, తర్వాత వృద్ధబాధితులప్పుడు రత్నగిరి కాలనీ వేయడము, తర్వాత ఆయన మినిస్టర్ ఉన్నప్పుడు చిన్నంబాయి మండల్ చేసినాము, చిన్నంబాయి ఎంఆర్ఓ ఆఫీస్ రావడం, ఎండీ ఆఫీస్ రావడం మొత్తం ఆయన సంస్థానమే. ఆయన చేసిన అభివృద్ధి పనులు ఇంకా ఎవరు కూడా చేయలేదు. ఇంతకుముందు గతంలో ఉన్న కృష్ణారావు గారు ఉన్నప్పుడే ఇక్కడికి మోడల్ స్కూల్ అనుకోండి, కస్తూర్బా స్కూల్ అనుకోండి, ఎండీఓ ఆఫీస్ అనుకోండి, హాస్పిటల్ అనుకోండి, పక్కా బిల్డింగ్ పోలీస్ స్టేషన్ అనుకోండి, ఇంకోటి గురుకులం అనుకోండి, కస్తూర్బా కొన్ని రూట్లు కూడా చాలా ఆయన ఉన్నప్పుడే ఆయన ఫ్రెండ్ అనే మొత్తం డెవలప్ అయింది సార్. కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజానికానికి ఎంత చేసినా ఏం చేసినా జీవితంలో వాళ్ళ రుణం నేను తీర్చుకోలేదు. అన్ని వర్గాల ప్రజలు అంటే రైతాంగం, మహిళా లోకం, యువత, విద్యార్థులు, ఉద్యోగులు అందరూ కూడా ప్రతి సందర్భంలో నన్ను ఆశీర్వదించారు. ఏం చేసినా వాళ్ళ పాదాలు కడిగినా నేను వాళ్ళ రుణం తీర్చుకోలేదు. జూపల్లి మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం 600 కోట్ల రూపాయలు మంజూరు చేయించారు. గడచిన 5 ఏళ్లు అభివృద్ధి వెలుగులు లేకుండా కొల్లాపూర్ మీద చీకటి కమ్ముకుంది. ఎట్లా నమ్ముతారా, ఎందుకు నమ్మాలా? అంటే ఏ ఒక్క దానిలో కూడా బీఆర్ఎస్ పార్టీ దేశానికి ఆదర్శం అంటారు. అవినీతి విషయంలోన, దుర్మార్గ పరిపాలనలోన, ప్రజాస్వామ్య అమలు అపహాసం చేసేదాన, ప్రతిపక్ష నాయకులకు కానీ ప్రజాపతి కానీ ఇంటర్వ్యూ లేని కారణంగా ప్రతిపక్షం లేకుండా చేసేదాన ఆర్భాటం, గొప్ప ఆర్భాటం. అందుకని ఇప్పుడు ఎన్నికలు జరిగే పోరాటం కొల్లాపూర్ ఆత్మగౌరవం కోసం, కొల్లాపూర్ పౌరుషానికి, కేసీఆర్ అహంకారానికి, కేసీఆర్ అవినీతి మధ్య జరుగుతున్న పోరాటం. కన్ఫామ్ కృష్ణారావు అయితే గెలుస్తాడు. వర్గావికరణంలో కృష్ణారావు 99% గెలుస్తాడు. అవినీతి మబ్బుల్ని తరిమి కొట్టి అభివృద్ధి కాంతులను అందుకునే సమయం వచ్చింది. జూపల్లి కృష్ణారావు గారిని గెలిపించుకుందాం, సంక్షేమ ఫలాలు అందరం అందుకుందాం, అభివృద్ధి పథంలో పయనిద్దాం. రేపు 30వ తారీఖున జరగబోయేటువంటి ఎమ్మెల్యే ఎన్నికల్లో మరొకసారి నన్ను మీ బిడ్డగా, మీ కుటుంబంలో సభ్యునిగా, ఆత్మీయునిగా మరొకసారి చేయి గుర్తుకు ఓటు వేసి గెలిపించమని
మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ అట్లాగే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి సోనియా గాంధీ రుణం తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి బహుమానంగా మనందరం మరొకసారి చేయకుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నా థాంక్యూ అందరికీ నమస్కారం।